అతి తక్కువ బడ్జెట్ లో మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా అద్భుతంగా జరుపుకోండి. మీ స్నేహితులు బంధువులు ఆశ్చర్యపోయేలా వేడుక చేసుకోండి. వెలగపూడి రైతాంగానికి, అదే విధంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ, రైతు కుటుంబాలకి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికి కూడా నల్లగొండ జిల్లా రైతాంగం పక్షాన నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసుకున్నప్పటికీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి. నేను నల్గొండ పార్లమెంటరీ అధ్యక్షుడు అయిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి రైతులు కొంతమంది పార్టీలకు అతీతంగా ఇప్పుడు నాతో పాటు వచ్చిన రైతుల్లో తెలుగుదేశం పార్టీయే కాదు, అన్ని పక్షాల రైతులు ఉన్నారు. సార్, మీ తెలుగుదేశం పార్టీ అమరావతి ఉండాలి అని డిసైడ్ చేసినారు, అమరావతి రాజధానిగా ఉండాలన్నారు. కాబట్టి మేము రైతుల పక్షాన రైతులకు సంఘీభావం తెలుపుతాం. మమ్మల్ని ఒకసారి అమరావతి విజిట్ చేసి ఏంటంటే, నేను ఈరోజు దేశంలో ఏ రైతు చేయలే, రైతులే చేస్తారు చేస్తే ఈ పని. ఇక్కడ భారతదేశ చరిత్రలో ఇంతవరకు 1000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన దాఖలాలు, దిస్ ఈజ్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో, ప్రభుత్వం మీద నమ్మకం అంటే నాయకుడి మీద నమ్మకం, ఈ నాయకుడు ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లలే కాదు ఈ రాష్ట్ర పిల్లలు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. గతంలో ఆయన పరిపాలనలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధి కానీ, ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కానీ చూసినటువంటి రైతాంగం మొత్తం కూడా ఒక్క పిలిపించిన మీద ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 34,000 ఎకరాలు ఇచ్చారు. ఈ దేశంలో మరి ఎన్నంటూ ఎక్కడా జరగలేదు, ఇంతవరకు జరిగితే కూడా లేదు, తెరవదు, ఇక జరగదు కూడా, ఎందుకు జరగదని చెప్తా ఉన్నానంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి మోసం, దగ రైతాంగానికి చేసిన దగ ఏదైనా ఏ రైతైనా ఎక్కడైనా దేశంలో చూసుంటే ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ భూమి ఇవ్వడానికి ముందుకు రాదు, అలాంటి మోసం జరిగింది. కాబట్టి మా రైతాంగం కూడా దేశంలో రైతులు ఇంత త్యాగం చేస్తే, రైతులు అమరావతిలో ఇంత ఇబ్బంది పడుతుంటే, తెలంగాణ ప్రాంతం వాళ్ళం అయినప్పటికీ కూడా అన్నదమ్ములాగా 60 సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఇప్పుడు విడిపోయాం, తోటి తెలుగు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులకు మనం మద్దతు తెలపాలి, మనం వెళ్దామని అంటే నల్గొండ జిల్లా రైతుల పక్షాన మీకు మద్దతు తెలుపుతానికి ఇక్కడికి వచ్చాం. ఒక నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ లో ఉన్న రైతు సంఘాలు అన్ని కూడా మీకు సంఘీభావం తెలపడానికి వస్తూ ఉన్నాయి. అంతేకాదు, నిన్న కర్ణాటక నుంచి వచ్చినటువంటి రైతులను కూడా ఈ పోలీసు అరెస్ట్ చేశారు. నిన్న అసెంబ్లీ ఉంది, కొంచెం అంత ఏరియా సబ్జ్యూడిసీ ఉంది కాబట్టి వాళ్ళని రానివ్వలేదు, ముఖ్యమంత్రి అటు ఇటు పరిపాలన ఇదంతా ఉంది కాబట్టి. అయితే రైతులు దేశంలో ఆలోచిస్తున్నారు, ముఖ్యంగా 42వ రోజు పూర్తయిన సందర్భంగా ఇంత శాంతియుతంగా ఈ దేశంలో వచ్చిన మరో స్వాతంత్ర ఉద్యమం తర్వాత జరిగిన శాంతియుత ఉద్యమం ఇదే. ప్రభుత్వం ఆలోచించుకోవాలా, ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఆలోచించుకోవాలా. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ ముఖ్యంగా వాళ్ళు ఎంతో చదువుకుంటారు, అనేక ఉద్యమాలు చూశారు, అనేక పోరాటాలు చూశారు, అనేక ట్రైనింగులు ఉపయోగించారు. కానీ ఇక్కడ ఈ రైతాంగం 42 రోజులుగా చేస్తున్నటువంటి ఉద్యమంలో ఎక్కడ కూడా మీకు వైలెన్స్ కనపడలేదు. కానీ మేము టీవీలలో చూసినాక ఆశ్చర్యపోయినాం. డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలా, ఈ రైతులు ఎవరు చేయరు, ఈ రైతులు కాదు, ఈ రైతుల పక్షాన కొన్ని సంఘాలు తయారైతాయి. రైతుల మీద జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి చర్య, ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి చర్యకి బయట వాళ్ళు తయారవుతారు. దేశంలో అనేక రకాలైన మార్పులు వస్తాయి, అది ఆంధ్రప్రదేశ్ కే దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి డిపార్ట్మెంట్ కూడా చూసుకొని నడవాల, బాసులు ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన పరిస్థితులను బట్టి మెరగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా సమాజంలో ఒక భాగమే, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఆ రోజు ఎంత దారుణమైన పరిస్థితి ఇక్కడ జరిగింది, ఒక రోజు ఆడవాళ్ళని అరెస్ట్ చేయటం, ఇళ్లకు పోయి తలుపులు కొట్టడం, వాట్ ఈస్ దిస్? 34,000 ఎకరాలు ఒక పైసా తీసుకోకుండా సంతకం పెట్టి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఇస్తే వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళేదో మాకు న్యాయం చేయండి అని శాంతియుతంగా చేస్తుంటే, ఈ ప్రభుత్వం ఇంత అమానుషంగా చేస్తుంటే, ఇది ఒక తెలంగాణ రైతాంగం కాదండి. నేను ఈ రోజే మీ వేదికలో చెప్తున్నా, దేశంలో ఉన్నటువంటి యావత్ రైతాంగం మీ పక్షాన నిలవబోతుంది. ఇంకోటి కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, ఈ మధ్య కాలంలో నేషనల్ ఛానల్స్ లో చాలా వాటిలో చూశాను నేను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా విపరీతమైనటువంటి సానుభూతి ఉంది.
బహుశా జిల్లాల వారిగా ప్రజలంతా ఇక్కడికి రాకపోవచ్చు. ఎందుకంటే పోలీసు యొక్క కమరకాండ ఎక్కువైంది కాబట్టి ఎక్కడికక్కడికి ఎక్కువ మంది ర్యాలీగా వస్తే అక్కడక్కడ ఆపేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాకపోవచ్చు. కానీ ప్రతి జిల్లాలో ప్రతి వాళ్ళ దగ్గర మధ్యతరగతి రైతాంగం మహిళల్లో యువత నిరుద్యోగులు అందరిలో కూడా ఈ రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలా, అది అమరావతే రాజధాని ఉండాలా అనేది మీ రాష్ట్ర ప్రజలందరిలో ఉంది, దేశంలో పక్కన ఉన్నటువంటి తెలుగు వాళ్ళమైన తెలంగాణ వాళ్ళలో కూడా ఉంది. కాకపోతే ప్రస్తుతం తాత్కాలికంగా తెలంగాణ వాళ్ళని కొంత సంతోషం కూడా పడుతున్నాం. ఎందుకు పడుతున్నామంటే ఎప్పుడైతే అమరావతి రాజధాని లేదు, మూడు క్యాపిటల్ ఉన్నాయన్నాయో అప్పటి నుంచి మా దగ్గర పెట్టుబడులు పెరిగాయండి. ఓపెన్ గా చెప్తున్నా నేను, పెట్టుబడులు పెరిగాయి. మీ దగ్గర ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూమి మొత్తం కూడా మా హైదరాబాద్ కు వచ్చింది. హైదరాబాద్ లో ఊరు బయట ఎక్కడో కొనుక్కున్న స్థలాలు మా వాళ్ళు పోయిన సంవత్సరం అంతకుముందు అమ్ముకున్నారు. ఇప్పుడు ఇవాళ అమాంతరం అది డబుల్ త్రిబుల్ అయిపోయింది. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మాకు బాధ అనిపిస్తుంది. పక్కన తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రం అందరూ ఆనందంలా కలిసి ఉన్నాం, డెవలప్ చెందాల్సిన వాళ్ళం. దయచేసి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒకటి ఆలోచించండి. ఇందులో కూడా పార్టీలకు అతీతంగానే ఉన్నారు అందరూ. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండే విషయాలు చెప్పేవారు, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక. తెలంగాణ ప్రభుత్వంగా కానీ ఆంధ్ర ప్రభుత్వంగా కానీ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 1 and 2 ఉండాలన్న తప్ప వేరే భాషను తీయాల. తెలంగాణ ఒకటిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ 2, ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉంటే తెలంగాణ 2. అట్లా ప్రభుత్వాలు పోటీ పడి జీడిపి రేట్ పెంచుకుందామని చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడున్న మా నాయకుడు అక్కడ ఒక స్వార్థపూరితంగా ఎన్నికల ఎత్తుబడి కోసం మళ్ళా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెచ్చిన అదేదో అయిపోయింది. నేను రాజకీయాలు జోలికి పోదలుచుకోరా, ఎందుకంటే రైతులకి మద్దతు తెలపడానికి వచ్చినాం ఈరోజు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల, ఈ దేశంలో ఎక్కడా 3 రాజధానులు లేవు, పై క్యాపిటల్ కూడా లేదు. ఇంకా నేను చెప్తున్నా, భారతదేశంలో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చండీగఢ్ పంజాబ్కి రెండింటి కలిపి ఒకటే బైలేటరల్ క్యాపిటల్ ఉంది. 10 సంవత్సరాల్లో విడిపోవాలని ఆనాడు విడిపోయినాడు హర్యానాకి రెండింటికి చండీగఢ్ చెప్తే ఈ రోజు వరకు 70 సంవత్సరాల భారతమైనా కూడా 2 రాజధాని నిర్మించుకోలేకపోయినారు వాళ్ళు. దాన్ని ఉదాహరణ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధానిని మొదలుపెట్టారు. దీనికి చాలా, దీని వెనకాల చాలా పొలిటికల్ డిస్కషన్ ఉంది. ఉత్తరగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళు అంటారు 10 సంవత్సరాలు మనకు అక్కడ ఉంది, ఇక్కడ ఎందుకు వచ్చి రాజధాని పెట్టాలి. కానీ ఈ దేశంలో ఏర్పడిన రాజధాని ఫస్ట్ మొట్టమొదట ఏర్పడినటువంటి రాష్ట్రాలకి బైలాటరల్ క్యాపిటల్ ఉంటే ఇప్పటికీ అదే ఉంది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటికి హైదరాబాద్ 10 సంవత్సరాలు, ఇప్పుడు 70 సంవత్సరాలన్నా చండీగఢ్ ఇంతవరకు మారలేదు. ఎందుకు మారలేదు అంటున్నా, దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు మారి ఎందుకు రాజధాని నిర్మించలేకపోయారు? నాయకుడులో ఒక సంఘటన, ఒక సంకల్పం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి కళ అది. నేను హైదరాబాద్ లో సైబర్ సిటీని ఎట్లయితే నిర్మించానో 10 ఏళ్లలో అమరావతిని కూడా ఖచ్చితంగా 10 ఏళ్లలో నిర్మిస్తానని నిజంగా ఇంత దురదృష్టం అంటే ఇంకొక 5 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఆంధ్రప్రదేశ్ వాతావరణమే మారిపోయి ఉండేది. ఇవాళ ఈ రోజు ఒక్కడే చెప్తా ఉన్నాను, నిజంగా కూడా ప్రజలు కూడా పాపం ఆశపడ్డారు. నేను ప్రజలను కోపగించుకోవట్లా, మాకేమాత్రం ప్రజల మీద కోపం లేదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. చంద్రబాబు నాయుడు గారు లోడ్ బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చి అంతో ఇంతో చేశాడు, అట్లా డెవలప్ చేశాడు, రోడ్లు వేశాడు, రాజధాని చిన్నగా డెవలప్ చేశాడు. అంటే వీడు అనేది ఏంటంటే రాజధానిలో ఏదో కట్టడాలు కడితే తాత్కాలిక కట్టడాలు కదా, అవి నిర్మాణాలు శాశ్వతం, మనం మనం పెట్టుకునే తాత్కాలికం. వీళ్ళకి తెలుగు భాషలో చెప్పిన అర్థం కాదు, ఇంగ్లీష్ లో చెప్పిన అర్థం కాదు, ఉర్దూలో చెప్పిన అర్థం కాదు, సంస్కృతిలో చెప్పిన అర్థం కాదు. ఈ రోజు మళ్ళా శాశ్వత కట్టడాలు అన్నారని ముఖ్యమంత్రి గారు, శాశ్వత కట్టడాలు అట్లాంటిదా చంద్రబాబు గారి వల్ల అనేది, ఉన్న కట్టడం శాశ్వతమే, నీకు చేత రాకపోతే అందులోనే నడుపుకుంటున్నాడు. మాకు ఒక విజన్ ఉంది, 2020 విజన్ తీసుకొని సమైక్య రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోయాము, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక విజన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ 3 తాత్కాలికమైన వాటిలో జరిగే వాటికి మళ్ళీ హైకోర్టు కానీ సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ దేశంలోనే ఒక మానిటర్ ఉండాలా, ఈ ఒక టూరిజం సెంటర్ గా ఉండాలా, ఎంతో డెవలప్ చెందా చాలా ఊహించుకున్నాడు. ఎస్, అదంతా జరిగేది, 100% జరిగేది, చేయగలరు కూడా ఆయన ఒక్కడే హీరో, ఆయన ఒక్కడే చేయగలడు. మీకు దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు, మీకు ఆలోచనలు లేవు, మీకు చెప్తే లేదు, మీకు స్వార్థం ఉంది, మీకు ఎక్కువ చేయాలి, అందరినీ బాగా చూడాలి. నేను మీకు ఒక విషయం చెప్తాను, నాయకుడి విషయం ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య 3 రాజధానులు అనగానే సాటర్డే అక్కడికి వస్తాడు, మాకు మీటింగులు పెడతాడు. ఇట్లా ఇద్దరు కూర్చున్నప్పుడు ఎందుకు సార్ అంత బాధపడుతున్నారు, ఏం చేస్తారు ఇప్పుడు అంటే, లేదు లేదు నీ కుటుంబంలో ఎవరైనా డబ్బులు సంపాదించి పెట్టినాక నీ కొడుకు నీ తమ్ముడు ఎవరైనా ఆగం చేస్తే ఏ పరిస్థితి అవుతుంది, ఇవాళ నా పరిస్థితి అట్లే ఉందంటే
ఇక వద్దులేండి మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం బాగు చేసుకోవాలి దీని తర్వాత అంటే ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి ఏం పోయిందని, మనిషి తన ఇంట్లోనో తనకు వాళ్ళకో ఏదో జరిగితే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉన్నాడు. ఈరోజు వీళ్ళు రోజు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు, అదే ప్రశ్నించారు, ఎందుకు ఆయన 40 ఏళ్ల జీవిత చరిత్ర ఉండి, రాజకీయ చరిత్ర ఉండి, ప్రపంచ దేశాల్లో ఎస్ఆర్ పిచ్చుకున్న నాయకుడు పనికిరాని ఆహ్వానోడు మాటలు మాట్లాడితే పడుతుందంటే, ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనకు ఒక కళ. మేము ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కారులో మేము ఇంటికి వెళ్తా ఉంటే అన్ని చూసి, ఇది నేను కట్టినా, ఇది పలాను రోజులు కట్టినా, ఇవే మాట్లాడుకుంటాను, ఇది పలాని దగ్గరికి పోయి కట్టినా, ఇది స్విట్జర్లాండ్ పోయినా, అక్కడ నుంచి తీసుకొచ్చినా, ఇక్కడ నుంచి చేసినా, అదే చెప్తారు వాళ్ళు. ఆయనకి ఏంటంటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, మనం వచ్చిన ప్రజలు మన ఆశీర్వదించారు, వీళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలనే తపన ఉంది. ఆ తపన ఇతరులో కనపడాల. ఇప్పటికే కొన్ని వేల కోట్లు దచ్చినాయి, ఇంకెందుకు పేరు తెచ్చుకునే కాడికి. ఇకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం రాజధాని నాటకాలు ఏంటంటే, ఆయనకి డెవలప్మెంట్ అవసరంలా. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా మీ సభ ద్వారా మీడియా మిత్రులు ఉండే మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నా, సామాన్య ప్రజలు కూడా ఆలోచించుకోవాలా. ఇవాళ మనకు అమ్మఒడి 15,000 వస్తేనో, లేకపోతే 2,000 రూపాయలు పెన్షన్ వస్తేనో, ఈ 6 నెలలు 8 నెలలో 1 ఇయరే, ఆ తర్వాత లేదు ఖజానా. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాండ్లన్నీ అమ్మేసిండు చూడండి మీరు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, రాజధాని చుట్టే తిరుగుతుంది, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎవరు మాట్లాడే పరిస్థితే లేదు ఇవాళ, ఎవరిని మాట్లాడనీయకుండా రాజధాని మూడు ముక్కలు ఆట ఒకటి పెట్టి దీని వైపు పంపించాడు. కానీ ఇవాళ ఉన్నటువంటి బాండ్లు మొత్తం ప్రతి మంగళవారం అమ్ముతున్నాడు, డబ్బులు తెస్తున్నాడు, ప్రతి నెల జీతాలు కూడా 8వ తారీఖు 5,000 కోట్లు 6,000 కోట్లు అప్పులు ఇచ్చిస్తున్నాడు. నవరత్నాలు నేను 1 సంవత్సరంలో 6 నెలల్లో ఇచ్చినాన్ని ప్రజల్లో పేరు తెచ్చుకోవడం కోసం ఇస్తున్నాడు. కానీ పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఆలోచించుకోవాలి, మన రాష్ట్ర భవిష్యత్తు, మన శాశ్వత భవిష్యత్తు పూర్తిగా దెబ్బతినిపిస్తున్నాడు. ఇవాళ సంక్షేమ పథకాలు తప్పనిసరిగా, ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ వచ్చిన తర్వాత, ఆదాయం వచ్చిన తర్వాత పేద ప్రజలకు పంచాలా, ఎప్పుడు పంచాలా, మనం ఆదాయం సంపాదించాలి కదా. 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో నుంచి ఒక 80 రూపాయలు 90 రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ 1 రూపాయి కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి 9 నెలల కాలంగా 1 రూపాయి కూడా సంపాదించలేనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి, ఉన్న వాటిని అప్పులు తీసుకొచ్చి ఏజెన్సీల పేరు మీద అప్పులు తెచ్చి, కొత్త బ్యాంకుల్లో అప్పులు తెచ్చి, నిన్న అమ్మఒడికి 6,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి పెట్టాడు. ఎస్సీ ఎస్టీ ఎవరేం మాట్లాడలేదు, విచిత్రంగా ఉంది ఈ రాష్ట్రంలో. ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఏవైతే ఉంటాయో వాళ్ళ నీడ్స్ పెట్టాల్సి, వాళ్ళ అవసరాలకు పెట్టాల్సినటువంటి వాళ్ళ అమ్మఒడి కార్యక్రమానికి 6,000 కోట్లు పెట్టాడు. ఇక మేము ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడితే రాజధాని ఇటుపోయేటట్లుంది. రాజధాని రైతాంగానికి అంతా చెప్తా ఉన్నాను, అమరావతి అమరావతి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది. నిన్న చేసినటువంటి శాసనమండలి రద్దుతోటి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ అమరావతి ఇక్కడే ఉండేటట్టుగా టెక్నికాలిటీస్ మొత్తం కూడా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ దాకా దీన్ని తెర తీసేది లేదు. నేను చెప్పిన దానికి ఎవిడెన్స్ గా నిన్ననే గౌరవనీయ హైకోర్టు కూడా ఇచ్చింది, ఇక్కడి నుంచి ఎక్కడికైనా రాజధాని మారిస్తే ఎవరైతే ఉద్యోగులు బాధ్యత ఉంటారో వాళ్ళ ఉద్యోగం జీతం కట్ చేస్తామని చెప్తారు. మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి.